తదుపరి కర్కాటక రాశి. ఆర్థిక ప్రయోజనాలు సున్నితమైన అంశాలతోటి వివాదాస్పద వ్యక్తులతోటి ముడిపడి ఉంటాయి. ఓర్పు నేర్పులతో కార్యసాధన అవుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా పురోగమనం బాగుంటుంది. సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. మీకు రావాల్సిన ప్రతిఫలం కొద్ది కొద్దిగా చేతికి అందుతుంది. న్యాయబద్ధంగా రావాల్సిన ధనం వాయిదాల పద్ధతిలో డొనేషన్స్ స్వీకరించినట్టుగా తీసుకోవాల్సి వస్తుంది. సుదర్శన కవచం చదవటం వల్ల శ్రేయస్సు చేకూరుతుంది. మీ ఆత్మస్థైర్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాల వలన ప్రతికూలమైనటువంటి పరిస్థితిని కూడా మీరు లెక్కబెట్టరు. రాజకీయంగా మీరు ఆశించినటువంటి స్థానాన్ని పొందగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్వరక్షా చూర్ణంతో స్నానం చేయండి. ఇది చెప్పదగినటువంటి సూచన.